నమస్తే, వెల్కమ్ టు పిటివి న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. మెదక్ జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. మనోహరాబాద్ మండలం దళిత మోర్చా అధ్యక్షులు ప్రదీప్ కుమార్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు భూపాల్, మండల అధ్యక్షులు నరేందర్ చారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వెంటనే వ్యాట్ను తగ్గించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అజయ్, మండల దళిత మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ తగ్గించినా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మొండి వైఖరి తగ్గించి పక్కకు పెట్టేసి పేద ప్రజలకు, ఆటో నడుపుకునే వాళ్లకు, మామూలుగా బైకుల మీద వెళ్లే వాళ్లకు ఎంత ఇబ్బందికరంగా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అర్థమవుతలేదు. మరి వెంటనే ఇక్కడ రాష్ట్ర విధించినటువంటి వసూలు చేస్తున్నట్టు వ్యాట్ను వెంటనే తగ్గించకపోతే ఈరోజు దళిత మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం మొండి వైఖరిని వీడకపోతే రేపు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల శాఖ నుంచి మేము గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై జై మాత. ఈయన పెట్రోల్ డీజిల్ ధర వల్ల చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి గమనించి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ శుల్కాన్ని తగ్గించిందో, పెట్రోల్ పైన డీజిల్ పైన 5 రూపాయలు 10 రూపాయలు ఏదైతే ధరను తగ్గించడానికి కృషి చేసిందో దాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, మన చుట్టుపక్కల కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వ్యాట్ని తగ్గించడం జరిగింది. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి చిరు వ్యాపారులని, ఆటో డ్రైవర్లను, లారీ డ్రైవర్లను, ఏవైతే ఇసుక చిరు వ్యాపారులు, ఇసుక వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు బాసటగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి 35% వ్యాట్ను తగ్గించి ఈ పేదలకు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు గోరటి యాదగిరి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ధర్నా చేసి రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నరసింహ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జగన్, లక్ష్మణ్, శేఖర్, మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆమన్గల్ పట్టణంలో ధర్నా చేయడం ఏమనగంటే ఈ రాస్తారోపు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అదేవిధంగా డీజిల్ విన 10 రూపాయలు, పెట్రోల్ విన 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర పోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి దళిత మోర్చా ఆధ్వర్యంలో మేము హెచ్చరించదేమనగంటే వెమ్మటే ఈ డీజిల్ పైన, పెట్రోల్ పైన వెమ్మటే వేట్ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం అంతా ఒకటై ఇలాంటి ధర్నాలు ఉధృతం చేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా మిస్టర్ కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై పెను భారాన్ని మోపుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కూడా మిగతా రాష్ట్రాలు తగ్గించినప్పటికీ కూడా భాజపా పాలిత రాష్ట్రాలు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా తగ్గించినా కూడా మరి ధనిక రాష్ట్రం అని బంగారు తెలంగాణ చెప్పినట్టు ఈ కేసీఆర్ మరి మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి ఇప్పటి ప్రజల మీద భారం మోపకుండా మరి వ్యాట్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా హెచ్చరిస్తుంది. No.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కు భద్రత గౌరవం అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుండి వారికి అందవలసిన ప్రతి అంశాన్ని సంక్షేమ శాఖ అధికారి ప్రత్యేక చొరవ తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్, ఉపాధ్యాయుడు రవికుమార్, ప్రసాద్, నారాయణమ్మ, నిరంజన్, లక్ష్మణ్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఎవరిపైన ఆధారపడకుండా మనం తోచిన విధంగా మనం పనిచేసుకోవాలి. అదే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టడం జరిగింది. ఈరోజు టూ వీలర్స్ కానీ బ్యాంక్ లోన్లు కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు చదువుకోవడం మీరు చదువుకోవడం వల్ల ఈరోజు శాస్త్రవేత్తలు కావచ్చు. ఈరోజు బాధపడకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ అందరికీ అండగా ఉండడానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఏవో కలహాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవి తీర్చడానికి మా డిపార్ట్మెంట్లలో సఖీవ్ ఉన్నారు. వారి యొక్క సర్వీసెస్ ఏం చేస్తారనేది మీకు వివరిస్తారు. అదేవిధంగా బాలరక్షా భవన్ ద్వారా పిల్లలు ఉన్నారు వారు చెప్తారు. అదేవిధంగా ఉన్న పిల్లల్ని అసలు ఎట్లా లీగల్గా వాళ్ళని ఏమి సమస్యలు ఎలా తీర్చాలి అనేది మన సిటిఎంసీ చైర్పర్సన్ లక్ష్మణరావు గారు ఉన్నారు, వారు కూడా తెలియజేస్తారు. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎదిగే ముందరున్న పెద్దలు, మీడియా వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అదే మీకంటే మేమే అనుకోవద్దు, మీరు మాకంటే మీరే మంచి వాళ్ళు. ఆ రకంగా మాకు అయ్యింది, మేము ఇట్లా ఉన్నామని మీరు మనస్తాపం కావద్దు. అదేవిధంగా పెండైనా బుద్ధి అనుకోవచ్చు, కాలు లేవనుకోవచ్చు, అవన్నీ మీరు బాధలు పెట్టుకోవద్దు, మాకంటే మీరే. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. డంపింగ్ యార్డు రోడ్డు పక్కన గ్రామ పంచాయతీ సిబ్బంది నిప్పు పెట్టడంతో పొగ రోడ్డుపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులకు రోడ్డు కనపడక ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయని, కావున పంచాయతీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. జేఎన్టీఈలో పెంచిన యూజీ పీజీ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకోవాలా, చదువును కొనుక్కోవాలా అన్న రీతిలో ఫీజులను పెంచుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఫీజుల దోపిడీకి మాత్రమే ఫీజులు పెంపు చేశారని, వెంటనే ఫీజులు తగ్గింపు చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ ఏ ఫీజు అమలు చేస్తున్నాయో ఇవి కూడా అదే ఫీజు అమలు చేయాలని వీళ్లకు అనుకూలంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో మనం చదువుకోవాలా, చదువు కొనుక్కోవాలనే స్థితి ఈరోజు మన జేఎన్టీయూలో ఏర్పడింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎంటెక్ సంబంధించి వస్తే ఈరోజు
540 సీట్లలో 317 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కి కేటాయించడం జరిగింది అంటే ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ అధికారులు మనకి చెప్పాలి ఇన్ని సీట్లు మీరు ఫీజు దోపిడికే చేశారని మా క్లియర్ కట్ గా కనిపిస్తుంది అదే విధంగా ఈ యూజీ పీజీ ఫీజులకు సంబంధించి ఏదైతే ఉందో రెగ్యులర్ ఫీజు 18000 ఉన్న ఫీజుని ఏకంగా 35000 కు పెంచి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఫీజు 35000 ఉన్న ఫీజుని 75000 కు పెంచి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేంది జెఎన్టు యజమానం అయితేంది దోపిడికి విద్యార్థులు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా ఒక డబ్బులకే ఆశపడి దోపిడికి పాల్పడుతున్నది నేను ఒకటి అఖిల భారతీయ విద్యార్థి ఒకటి డిమాండ్ చేస్తుంది మీరు పెంచిన ఫీజులు ఏవైతున్నా అవి వెనకకి తీసుకోవాలి అదే విధంగా ఎంటెక్ లో ఓన్లీ రెగ్యులర్ संबंध साधारण सीटे केटाइचाले इष्ट इंटीग्रेटेड सीट रद्दू चेयरानी एबीवीपी डिमांड। राइट टीवी प्रोग्राम अपडेट्स की वाचिंग पीटीवी न्यूज़।